నమస్కారం. ప్రఖ్యాత సితార్ విద్వాంసులు, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రతిభావంతులు అయిన గుమ్మడి జనార్దన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వీరికి దాదాపు 45 సంవత్సరాలకు పైగా సంగీత రంగంలో అనుభవం ఉంది. వీరు వరంగల్ సంగీత నృత్య కళాశాలకి ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. వారిని అడిగి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం. మీరు ఎలా సంగీతం పట్ల ఆకర్షితులయ్యారండి? మాకు మీ సంగీత ప్రస్థానం గురించి తెలుసుకోవాలనుంది. ముందుగా శాస్త్రీయ సంగీతం గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. మా ఊరిలో భజన మండలి ఉండేది. ఆ భజన మండలిలో సినిమా పాటలకు అనుగుణంగా భక్తి పాటలు రాసే మాకు గురువు, మొదటి గురువు అనుకోండి, లక్ష్మీనారాయణ గారని, ఆయన చక్కగా సినిమా పాటల మీద రాసేవారు. ఆ పాటలు విని మాకు తోచిన విధంగా హార్మోనియం మా మిత్రుడు కొప్పకొండ వెంకటేశ్వర గారు కూడా, నేను కూడా కలిసి ఆ పాటలు వినడం చేయడం జరిగింది. 1970 ప్రాంతంలో మా ఊరిలో దేవీ నవరాత్రులు చాలా అద్భుతంగా చేసేవారు. గుడ్డపల్లిలో అక్కడికి ఒక గురుగారు వచ్చారు. హరికథకు వారు హార్మోనియం వాయిస్తున్నారు, పక్కవాద్యం. అయితే ఆ హార్మోనియం వాయించే విధానం విన్న తర్వాత మా హార్మోనియం ఎక్కడో ఎగిరిపోయింది. మాకు వచ్చిన హార్మోనియం, మాకు వచ్చిన విద్య, అరే ఈ ఫింగరింగ్ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది, మనకి ఇలా రావాలి హార్మోనియం గమ్మకం అవన్నీ. ఆ హరికథ అంతా అయిపోయినాక మాస్టర్ గారిని కలిసాం. కలిసి సార్, ఇట్లా మేము ఏదో పాడుకుంటున్నాం, మాకు ఏం తెలియదు, కానీ మీ వాద్యం విన్నాక మాకు ఏమి రాదనేది అర్థమైపోయింది. మా ఆ మెలోడీ, ఆ గమకము, అది ఏమి రావడం లేదు మాకు. ఎలా మేము నేర్చుకోవాలంటే, రండి అందరు కలిసి నేను కొంత మీరు ఒక జట్టుగా ఉండండి, నేను వచ్చి నేర్పుతాను అని అన్నారు. అది అయిపోయింది, ఇదట్ అయిపోయింది. 1970లో నాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో పోస్ట్ వచ్చింది, జాబ్, వరంగల్ స్టేషన్ రోడ్. స్టేషన్ రోడ్డులో పనిచేసే ఆఫీసు రైలు కట్టకు ఇతల ఉండేది. మా గురుగారి ఇల్లు రైలు కట్టకు అవతల ఉండేది. అంటే ఏం చేశాను, ఆయన అడ్రస్ దొరకబట్టాను. ఫస్ట్ ఇక్కడ జాయిన్ కాగానే ఆయన అడ్రస్ దొరకబట్టాను. దొరకబట్టి వెళ్ళి నమస్కారం చేశాను. ఎవరయ్యా నువ్వు? గుర్తుపట్టలే ఆయన మొదలు. సార్, మిమ్మల్ని హరికథ రోజు ఆ రోజు కలిశాను, నేను నేర్చుకుంటా ఉన్నాను, ఇక్కడ ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో జాయిన్ అయినాను. టెస్టింగ్ చేశారు ఆయన, ఏవిడ ఎంతపడికి నిలబడతాడు, నేర్చుకుంటాడా లేదని. రేపు రా మాపు రాని ఒక 2 రోజులు తిప్పడం. తర్వాత వాళ్ళ ఇంట్లోనే శివనగర్, అది వరంగల్ స్టేషన్ పక్కకు శివనగర్ అని ఒక వాడ ఉంది, ఆ వాడలో వాళ్ళ ఇంట్లోనే హార్మోనియం, కర్ణాటక సంగీతం 1970లో మాకు స్టార్ట్ అయింది. వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతం చాలా అద్భుతంగా ఎన్ని చెప్పిండో వర్ణాలు. ఆరభి వర్ణం నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన చెప్పిన విధానం. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు అందరిది విన్నాను, కానీ ఆయన చెప్పిన విధానం, ఆ పడికట్టు, ఆ విధానం నేను ఎక్కడ ఆ వర్ణం వినలే. ఇంత ఆరభి రాగ వర్ణం అలా నేర్చుకున్నాను. అంత నేర్చుకున్నాక ఒకరోజు వెళ్ళేసరికి, క్లాస్కి వెళ్ళేసరికి తన్మయంగా సితార్ వాయించుకుని కూర్చున్నాడు ఆయన. నాకు ఆయన అప్పటివరకు సితార్ వాయించడం తెలియదు. నేను కామ్గా పోయి కూర్చొని విన్నాం. విన్నాక కళ్ళు తెరిచి చూసినారు, ఎప్పుడు వచ్చినావయ్యా నువ్వు? మాస్టర్ గారు చాలాసేపు అయింది వచ్చి మీరు వాయించుకున్నారు. ఇక నాకు ఈ కర్ణాటక సంగీతం చాలు మాస్టర్ గారు, నేను ఈ సితార్ నేర్చుకోదలుచుకున్నాను. కోపానికి వచ్చాడు. పిల్లల పరస్క ఏమనుకుంటున్నావా ఏమో, అది బాగా టెస్టింగ్ అన్నట్టు. వీడు ఎంత మటుకు కరెక్ట్ చెప్తున్నాడు, నేర్చుకోవాలన్నా. ఆ గురువుల వెనకటి గురువుల తత్వం అలా ఉండేది. వీడు ఎంత నిలబడతాడా లేదా అని టెస్టింగ్ చేసేవాళ్ళు. చేసి సరే చూద్దాంలే అని తిప్పి తిప్పి ఒక సెకండ్ హ్యాండ్ సితార్ దొరకబట్టారు. సెకండ్ హ్యాండ్ సితార్ కొనిస్తే 130 రూపాయలు మా లక్ష్మీనారాయణ గారి భజన మండలిని చెప్పాను కదా. 23 మార్చి 1970లో సితార్ ప్రారంభించారు. అలా సితార్ ప్రస్థానం స్టార్ట్ అయ్యి సిహెచ్ భీమశంకరరావు గారు, పేరెన్నికే కన్నా హిందుస్థానీ విద్వాంసులు వారు, గాత్ర విద్వాంసులు, వినాయకరావు పట్టువర్ధన్ గారి డైరెక్ట్ శిష్యుడు ఆయన. ఆయన ఇక్కడికి డిప్యూటేషన్ మీద రావడం, 1972లో సంగీత కళాశాల ఇక్కడ గవర్నమెంట్ సంగీత కళాశాల స్టార్ట్ కావడం, ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులుగా మేము అందులో చేరడం జరిగింది. ఆ రకంగా 1972 సంవత్సరంలో సంగీతం, హిందుస్థానీ సంగీతం, అటు కర్ణాటక సంగీతం, సితార్ ఇలా నేర్చుకుంటూ అంచెలంచెలుగా. అదృష్టం ఏంటంటే, ఏ సంగీత కళాశాలను అయితే మేము నేర్చుకున్నామో, ఒక 5-6 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా చేసి అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. ఇలా సంగీత రంగంలోకి రావడం అనేది నాకు ఆ భగవంతుడు అవకాశం కలిగింది. హిందుస్థానీ సంగీతంలో ద్రుపద్, ఖ్యాల్, టుమ్రి, వీటిని ఏమంటారండి, అసలు ఏంటివి? ఇప్పుడు హిందుస్థానీ సంగీతంలో 12వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో అని ఒక మహా విద్వాంసుడు ఉండేది. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంలో ఈయన మహామంత్రిగా ఉండేవాడు. ఆయన ద్రుపద్, ధమార్, ఖయాల్,
టప్పా, ఠుమ్రి, ఖవ్వాలి, గజల్, భజన్, కీర్తన్ ఇవన్నీ అమీర్ ఖుస్రో సృష్టియే. ఆ 60 విధములైన వీణల్లో సరస్వతి వీణ కూడా ఒక వీణ. ఆ వీణను తను అడాప్ట్ చేశాడు. ఎవరు? అమీర్ ఖుస్రో అడాప్ట్ చేసి సోహతార్ అంటే మూడు తీగలు గల సోహతార్ పోయి అది సాతార్ అంటే సెవెన్ స్ట్రింగ్ సాతార్ పోయి సితార్. ఈ సితార్ ఇలాగా రూపాంతరం చెందడం జరిగింది. దృపద్ అంటే ఏంటంటే దాని గురించి విశ్లేషిస్తాను. దృపద్ మరియు ధమార్ ఇందులో ఎక్కువ కృష్ణుని లీలలు కనబడుతుంటాయి. హోలీ వర్ణన, రాసగిడల, కృష్ణుని యొక్క రాసగిడల వర్ణన, అందులో ఎక్కువ దృపద్ ధమార్లు ఉంటాయి. ఖయాల్ అంటే, ఖయాల్ అంటేది మన ఇచ్చ వచ్చినట్టు ఖయాల్ అప్నా అప్నా పసంద్ అప్ని అప్ని ఒక నేరా మన బా ఇది విలంబం. ఆ ఖయాల్ అనేది హిందుస్థానీ సంగీతంలో దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది 14th 15th సెంచరీలో. తాన్సేన్ వాళ్ళంతా రావడం 15th సెంచరీలో. అట్లే పియాకి నజరియా జాదూభ ఇది ధృత ఖయాల్. ఇది ఇందాక మే ఇదో విలంబం. అట్లా ఆ ఖయాల్ అనే దానికి రూపాంతరం. తర్వాత ధమార్ ధృపద్ గురించి చెప్పాను. ఇది ఈ రకాలు. తర్వాత తరానా అని ఒకటి ఉన్నది ఇందులో. తరానా అంటే ఇప్పుడు తిల్లానా అని కర్ణాటక సంగీతంలో తిల్లానా, దాని తరానా. ఆ తరాన కూడా తాకిట తగ్గ ధుమకిట తగ్గ తిత్తాగ తిత్తాగ తిత్తాగిడ నగ నగ ధిరిగిడ తగ్గ తగ్గ ధీగిడ నగ తగడ అంతగద చతురంగ కొగా విరస రంగ అలా ఆ తరానా అని. గజల్, గజల్లో కూడా ఇది హిందుస్థానీ సంగీతంలో భాగమే గజల్. గజల్ ఏమన్నది నథింగ్ బట్ ఒక సంభాషణ, ప్రియుడు ప్రియురాలు యొక్క సంభాషణే గజల్. అది ఉర్దూ లాంగ్వేజ్లో ఎక్కువ, ఉర్దూ ఫార్సీ లాంగ్వేజ్లో ఎక్కువ ఉంది. అది గజల్. ఘరానా అంటే కూడా దీనికి ఓవలోకి చెందిందండి. ఘరానా అంటే ఇప్పుడు స్కూల్ చెంబై వైద్యనాథ్ భగవత స్టైల్ అంటాం, మధురమణయ్యర్ స్టైల్, విజయనగరం స్టైల్, దాన్ని ఘరానా. హిందుస్థాన్లో ఆగ్రా ఘరానా, రాంపూర్ ఘరానా, మేవాతి ఘరానా, మైహర్ ఘరానా. అంటే ఇప్పుడు నేను ఒక ఘరానాకు చెందిన విద్వాంసుని, నా దగ్గర నేర్చుకునే వాళ్ళు అదే ఘరానా చెప్తారు. ఇప్పుడు నువ్వు ఒక పాఠ్యాల ఘరాణ వచ్చి నేర్చుకున్నావు, ఓ పాఠ్యాల అంతే ఘరాణ నథింగ్, సంగీతం అంతా అదే. ఈ సంగీతం ఇలాంటివి అంటే అంత ఆసక్తి అప్పట్లో లేదు. మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. మీరు మొదట నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీకేమైనా ప్రోత్సాహం చేశారు ఎవరైనా? వెనకటి ఆ పాపులర్ సాంగ్స్ తీసుకొని ఆ జమానాలో మంచి, ఇప్పుడు మేరే మనకి గంగా తేరే మనకి జమునాక బోల్ రాధా బోల్ సంగం హోగా కీనై ఇది పాట. అయితే మా లక్ష్మీనారాయణ గారు మాకు నన్ను సంగీతంలో నెట్టిన ఆయన, రామాయణి అనగా నా మీను పులకరించను ఏమి రామనామము మరి ఎంత రుచిరా, అరేమి రామనామము మరి ఎంత రుచిరా. ఈ రంగంలోకి వెళ్ళి మేము సంగీతంలో రావడం జరిగింది. అట్లాంటి పాట అంటే భగవంతుడు స్వరజ్ఞానం లయజ్ఞానం ఇచ్చాడుకుంది. అది విని ఆనందించేది. ఎక్కడ సంగీతం వస్తే అక్కడ నిలబడి పిచ్చివాళ్ళలాగా కూర్చొని వినేవాళ్ళం. మా ఇంటా వంట సంగీతం లేదు. మా నాన్నగారు ఏదో పాటలు పాడుకునేవారు, జానపద పాటలు. భగవంతుడు మా ఉలి రామచంద్రయ్య గారి రూపంలో వచ్చి మాకు సంగీతం మొదలుపెట్టడం, తర్వాత 1972లో సంగీత కళాశాల రావడం, ఈ శాస్త్రీయ సంగీతంలోకి నేను ఇలా రావడం అనేది, తర్వాత దానికి ప్రిన్సిపాల్గా కూడా పనిచేయడం అనేది ఒక భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తూ, నాకు తెలిసేంత మేరకు చాలామందికి నేర్పడం జరిగింది. నేర్పుతున్నాను, ఇంకా నేర్పుతున్నాను, ప్రత్యేకంగా కూడా అందరికీ నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. హిందుస్థానీ సంగీతంలో గాత్రధర్మం అంటే వాయిస్ కల్చర్ అంటారు కదండి, అది ఎలా పెంపొందించుకుంటారు? వాయిస్ కల్చర్ అనేది కర్ణాటక సంగీతానికైనా హిందుస్థానీ సంగీతానికైనా లలిత సంగీతానికైనా ఒకటే అమ్మ పద్ధతి. ఇప్పుడు సప్తకాలు మూడు, మందరం మధ్య తార సప్తకం. అయితే హిందుస్థానీ సంగీతంలో మార్నింగ్ అవర్స్లో స్వర సాధన కనుక మంద్ర సప్తకంలో కనుక చేస్తే వాయిస్లో ఒక ప్యూరిటీ, మన లోపల ఉన్న ఒక అవన్నీ ఆ ఎర్రర్స్ అన్నీ తొలగిపోయి బ్రీత్, ముఖ్యంగా వోకలిస్ట్కు బ్రీత్ ముఖ్యం, ఆ బ్రీత్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వాయిస్లో కూడా ప్యూరిటీ రావడం అనేది జరుగుతుంది. ఇది వాయిస్ కల్చర్లో. తర్వాత ఆకార సాధన, ఆకార సాధన కర్ణాటక సంగీతంలో కూడా ఉంటుంది, హిందుస్థానీ సంగీతంలో కూడా ఉంటుంది. స్వరం చెప్పడం చాలా ఈజీ, ఏ సంగీతంలోనే స్వరం చెప్పడం, దాన్ని అకారంగా చెప్పడం అనేది చాలా కష్టమైన పని. క్లైమాక్స్ అంటే ఇప్పుడు పరాకాష్ఠ అంటారు, ఆ పరాకాష్ఠ అనేది అకారమే. ప్రతి సంగీతంలో అకారం అనేది పరాకాష్ఠ. ఆ ఆకార సాధన విరివిగా చేస్తే దాంతో వాయిస్ కల్చర్ ఆటోమేటిక్గా మనకు పెరుగుతుంది. బ్రీత్, శ్వాస పరిధి కూడా, శ్వాస యొక్క లెంత్ కూడా మనకు పెరుగుతుంది. వాయిస్ వోకలిస్ట్కి ముఖ్యంగా కావాల్సింది అది. సంగీతం గురించి ఎలాంటి జ్ఞానం లేని వాళ్ళు, అంటే సంగీతం గురించి ఏమీ తెలియని వాళ్ళు, ఏదో అలా ఊరికే పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు. అరే నువ్వు బాగా పాడుతున్నావు, సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది
అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ కళాశాలకి వచ్చినప్పుడు మీరు ఎలా వాళ్ళని ప్రోత్సహిస్తారు, ఎలా వాళ్ళకి బోధిస్తారండి, బోధనా పద్ధతులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ సంగీత విద్య నేర్చుకోవాలన్నా స్వరజ్ఞానం లయజ్ఞానం ముఖ్యం. అది ప్రతి మనిషిలో ఉంటుంది. 99% ప్రతి మనిషిలో స్వరజ్ఞానం లయజ్ఞానం అనేది ఉంటుంది. ఓకల్గా బాగా మంచి చక్కటి జ్ఞానం ఉంటే గాత్రధర్మం నేర్చుకోమని, ఓకల్ జ్ఞానం కొద్దిగా తక్కువ ఎక్కువ ఉంటే ఇన్స్ట్రుమెంటల్ దిక్కుపోమని, ఇంకా కొంచెం తక్కువ ఉన్నవాడిని ఏదైనా రిధమ్ దిక్కుపోమని అలా ప్రోత్సహించడం జరుగుతున్నది. సంగీత కళాశాలలో ఇది నేర్పడం జరుగుతున్నది. అంటే సంగీతం అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది, అంటే స్వతహాగా రావాలి అంటారు, అది నిజమేనంటారా? అది బారిన ఆర్టిస్టులు అనే వాళ్ళు ప్రతి దానిలో ఉన్నారు. ఇప్పుడు సంగీతమే కాదు, ప్రతి నటనా రంగంలో ప్రతి దాంట్లో పుట్టుకతోనే ఏదో ఒక సంగీతమే వారసత్వంగా వస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి కదా. వారసత్వంగా వచ్చే వాళ్ళల్లో కూడా మహా పెద్ద పెద్ద విద్వాంసుల కొడుకులకు ఏమీ రాదు. కానీ ఏమీ కానివాడు, వాడికి ఏమీ వారసత్వం లేనివాడు మహావిద్వాంసులైన వాళ్ళు మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. అది దానికి వారసత్వమే గీటరాయని నేను అంటే దాన్ని ఒప్పుకోను. ఇంకొకటి కూడా ఉండేది వెనుకట, వీళ్ళకే వస్తుంది సంగీతం వాళ్ళకే రాదు అనేది కూడా ఒక అపోహ ఉండేది. అట్లాంటిది ఏం లేదు. భగవంతుని యొక్క వరం ఎవడికి ఉంటే వాడికి ఆ సంగీతం. కళ అనేది భగవత్ ప్రసాదం, దానికి వారసత్వం అక్కర్లే. అంటే సంగీతాన్ని కెరీర్గా మలుచుకోవచ్చు అంటారా? కెరీర్గా తప్పకుండా మార్చుకోవచ్చు. కాకపోతే ఈ రోజులలో దాని మీద బ్రతకడం అనేది, సంగీతం మీద బ్రతకడం అనేది చాలా కష్టతరమైన విషయం. మనం వృత్తి వేరే ఉండాలి, ప్రవృత్తి వేరే ఉండాలి. ఉంటే సంగీతాన్ని మనం నిలుపుకోవచ్చు, దానిలో నిష్ణాతులు కావచ్చు. కాకపోతే దాన్నే కెరియర్ పెట్టుకుని దాని ద్వారా జీవనం సాగించడం అనేది కష్టమైన రోజులు ఈ రోజులు అనిపిస్తుంది నాకు. దూరదర్శన పుణ్యం అంట మంచి మంచి కళాకారులను మనం డీడీ భారత్లో ఈ రోజుల్లో వింటున్నాం, చూస్తున్నాం. అది ఒక అదృష్టమే. అది వెనుకటి కళాకారులందరూ ఇంతమందినో చూపెడుతున్నారు. కానీ ఈ రోజులలో ప్రొఫెషన్ చేసుకోవడం అనేది, దాని మీదనే బ్రతకడం అనేది మాత్రం నాకు చాలా నిరాశాజనకంగా అనిపిస్తుంది. సంగీతం భక్తి ప్రధానమైందని మాత్రమే అంటారు, అది నిజమేనంటారా? అది అక్షరాల నిజం. ఎందుకంటే వెనుకటి విద్వాంసులను మీరు తీసుకోండి, వెనుకటి వాగ్గేయకారులను తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, భక్తి రంగం నుంచే వారు ఈ సంగీతాన్ని రచన చేశారు. 12వ శతాబ్దం నుంచి చూడండి, స్వామి హరిదాస్ అని ఉండేది. ఆయన ఎంతసేపు ఆ బృందావన్ కూర్చొని పాడుకునేవాడు, అంతే పాడుకునేవాడు అంతే. స్వామి హరిదాస్ భక్తి రంగం నుంచి వచ్చాడు ఆయన. తర్వాత అతని శిష్యుడు తాన్సేన్, అతని ఇంకా కాంటెంపరీ బైజు. తర్వాత ఇక్కడ 15వ శతాబ్దానికి వస్తే పురంధరదాసు, తర్వాత త్యాగరాజస్వామి, తర్వాత ముత్తుస్వామి దీక్షితార్, తర్వాత శ్యామశాస్త్రి, తర్వాత రామదాసు, తర్వాత మీరా, వీళ్ళంతా భక్తి రంగం నుంచి వచ్చాడు. మీరు చివరకు మనం భక్తి రంగంతోనే సంగీతం వచ్చింది, భక్తి రంగంతోనే సంగీతం నేను అంతమవుతుందని అనుకుంటాను. భక్తి లేకుంటే సంగీతం లేదని నా నమ్మకం. నవీన యుగంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, జానపదం, లలిత సంగీతం ఇవన్నీ కలిపి అంటే ఫ్యూజన్లా చేస్తున్నారు, అంటే జుగల్బందీలా చేస్తున్నారు. కొంతమంది సాంప్రదాయవాదులు ఇది శాస్త్ర విరుద్ధం అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటండి? శాస్త్ర విరుద్ధమే కానీ ఫ్యూజన్ కాదు అది. ఈ రోజు కన్ఫ్యూజన్ మ్యూజిక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సంగీతంలో సరైన అవగాహన ఉన్న విద్వాంసులు చేస్తే పర్వాలే. ఇప్పుడు ఒక 60-50 ఏళ్ల కింద పండిత్ రవిశంకర్ గారు పెద్ద ఆర్కెస్ట్రా నడిపేవారు, ఆయన బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా. తర్వాత వాళ్ళ గురువు గారు అలావుద్దీన్ ఖాన్ సాబ్, మయ్యర్ బ్యాండ్ అని ఒక ఫేమస్ ఆర్కెస్ట్రా. శాస్త్రీయ సంగీతంలో బాగా నిష్ణాతులై గంటలు గంటల సాధన చేసి అందులోకి వచ్చిన రసాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఫ్యూజన్ మ్యూజిక్ చేసేవాళ్ళు. ఒక ఆర్కెస్ట్రాగా చేసేవారు, ఒక వాద్య బృందంగా చేసేవారు. అది అమృతం లాగుండేది. ఈ ఇప్పుడు ఈ ఫ్యూజన్ అంతా వెరీ కన్ఫ్యూజన్ మ్యూజిక్. అంటే శాస్త్రీయ సంగీతంలో నేర్చుకుంటున్న ఒక అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, లలిత సంగీతం కానీ జానపదం కానీ అంటే పాడటం వల్ల శాస్త్రీయ సంగీతంపై పట్టు తగ్గుతుంది అంటారు. మరికొంతమంది అంటారు రెండు పడవలపై ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు అంటారు. అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు దాంట్లోనే ఉండాలా, లలిత సంగీతం కానీ జానపద సంగీతం కానీ అంటే పాడకూడదు అంటారా? సంగీతం అనేది ఒకటే పడవ అమ్మా, రెండు పడవలు కాదు. ఆ పడవల్లోనే ఒక అర లలిత సంగీతం, ఒక అర శాస్త్రీయ సంగీతం. పడవ ఒకటే, సంగీతం అనేది పడవ ఒకటే. లలిత సంగీతం అనేది చిన్న సర్కిల్. ఇప్పుడు మనకు ఒక వృత్తం గీస్తాం, చిన్న వృత్తం లలిత శాస్త్రీయ సంగీతం పెద్ద వృత్తం. పెద్ద వృత్తంలో ఆడుకోవడం చాలా ఈజీ శాస్త్రీయ సంగీతం, చిన్న వృత్తంలో ఆడుకోవడం ఎంత కష్టం. తక్కువేం కాదు లలిత సంగీతం అంటే. లైట్ మ్యూజిక్ కాదు అది, హార్డ్ మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ అందరు సింక్రనైజ్ కావాలి, ఆ పాట కరెక్ట్గా రికార్డ్ కావాలి, ఉన్న దాంట్లో భావం పలకాలి. అది మామూలు విషయమే కాదు, కాకపోతే సంగీతంలో ఒక భాగమే అది.
మనసులను రంజింపజేసే రాగ రంజిత స్వరాలకు మనోహర నాట్యాభినయం నృత్యాంజలి వరంగల్ దూరదర్శన్ సమర్పించు కాకతీయ దర్శినిలో నృత్యాంజలి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కనీస అర్హతలు ఏముంటాయి అంటారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరిక అనుకుంటే స్వరము లయ ఉంటే చాలు మంచి గురువు దొరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యుడు కూడా అదే భావంతో నేర్చుకుంటే తప్పకుండా శాస్త్రీయ సంగీతంలో రాణించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మీరు సితార్ ఉల్లి రామచంద్రయ్య గారి దగ్గర నేర్చుకున్నానని చెప్పారు కదా తర్వాత ముందుకు ఎలా సాగారండి సితార్ ఉల్లి రామచంద్రయ్య గారే మాకు మొదటి గురువు మూల గురువు ఆత్మారామ్ గారని మాకు హైదరాబాద్ కాలేజీలో ఆ వారి దగ్గర పోవాలి ఆయన ఏం చేశారు మా ఆత్మారామ్ గారు ఏం చేసేదంటే హైదరాబాద్లో ఇలా పండిత్ రవిశంకర్ వస్తున్నారు ఈరోజు నిఖిల్ బెనర్జీ వస్తున్నారు ఈరోజు విలాయత్ ఖాన్ వస్తున్నారు ఈరోజు మీరు రండి వినడానికి వరంగల్ నుండి మేము అప్పుడు 150 కిలోమీటర్లు పోయి ఆ రోజు 6 గంటల కచేరీలు విన్నాం మేము పండిత రవిశంకర్ గారి కచేరీ దాదాపు 5 కచేరీలు లైవ్ విన్నాం ఆ 5 కచేరీలలో దాదాపు 6 గంటల కచేరీలు మూడే రాగాలు వంచేది ఒక 5 నిమిషాలు మధ్యలో రెస్ట్ ఇచ్చేవాడు నైట్లో 9 o'clock స్టార్ట్ చేస్తే తెల్లవారి 3 అయిపోయేది పండిత రవిశంకర్ గారి బాణి అంటే చాలా ఇష్టం నాకు తర్వాత ఆయన చేయని ప్రక్రియ లేదు పండిత రవిశంకర్ గారు సినిమా మ్యూజిక్ చేశారు ఆర్కెస్ట్రా మ్యూజిక్ చేశారు ఈస్ట్ వెస్ట్ మిస్టింగ్ చేశారు తర్వాత వాద్య బృంద రచనలు చేశారు తర్వాత జుగల్బంది అనేది అతనితోనే స్టార్ట్ అయింది ఇలాంటి ప్రక్రియలు ఎన్నో చేశాడు ఆయన ముఖ్యంగా ఆ సంగీత రంగంలో పెద్దవాళ్ళది వినడం వల్ల ఈ సితార్లో కొంచెం కాస్త కూస్తో ముందు పోవడం జరిగింది సితార్ వాద్య పరికరం ఎలా తయారు చేస్తారండి దాని నిర్మాణం గురించి చెప్తారా దీంట్లో వాడే తంత్రుల గురించి సితార్ వాద్యం వచ్చేసి ఆనపకాయ బుర్ర సొరకాయ బుర్రలు పండరీపూర్ లేదా బంగ్లాదేశ్లో ఈ కడవా కద్దు అంటే చేదు ఆనపకాయలు చేదు ఆనపకాయలు పండుతాయి పెద్ద పెద్ద ఆనపకాయలు చేసి దాన్ని సగం కట్ చేసి సితార్లో మెయిన్ బుర్ర ఈ ఆనపకాయ తర్వాత ఇదంతా మీద తుని కర్ర అని తుని అని ఒక కర్ర ఆ కర్రతో తుని అని చేస్తారు ఇది మామూలుగా ఈ మెట్లు వచ్చేసి ఇవి లోహం మెట్లు ఉంటాయి ఇక తీగలని దాని ప్రకారం ఆ తీగలని చేయడం జరుగుతుంది ఇలాగా సితార నిర్మాణం జరిగింది మొదల సోహతార్ అని 3 తీగలు తర్వాత సాతార్ అని మళ్ళీ తర్వాత సితార్ అని అలా రూపాంతరం చేసి ఇప్పుడు సితార్గా పిలువబడుతున్నది దీనిలో 2 బాణీలు ఉన్నాయి ఈ రోజులలో ప్రఖ్యాతమైన బాణీలు ఏమున్నాయంటే భారతదేశంలో ఒకటి పండిత్ రవిశంకర్ స్టైల్ ఒకటి విలాయత్ ఖాన్ స్టైల్ అని ఆ 2 బాణీలు 2 మంచివే అద్భుతమైన బాణీలు 2 కూడా మనం ఆమోదించదగ్గవే ఎవరు వాయించినా సితార్ మాత్రం అది మళ్ళీ చివరికి తీసుకొచ్చి దాని వీణ యొక్క రూపాంతరం అనేది మాత్రం వాస్తవం సితార్ అంటే రాగాలను మార్చేప్పుడు కూడా మెట్లు కదిలిస్తారంటారు కదా 2 విధాలైన సితార్లు ఇందులో చెల్ టాట్ అచెల్ టాట్ చెల్ టాట్ అంటే ఇప్పుడు శుద్ధరిషం ఉన్నది ఆ శుద్ధరిషము అందులో ఉండదు దానికి మెట్లు జరుపుకొని శుద్ధరిషము అలా కాకుండా అన్నిటి మెట్లు వీణలో ఉన్నట్టు మొత్తం సంపూర్ణ వీణ మెట్లుంటాయి అది అచల్ టాట్ మీ వాయిద్యం ఒకసారి వాయించి చూపిస్తారా తప్పకుండా అలాప్ అలాప్ అంటే రాగాలాపన మామూలుగా ఉదాహరణకు రాగ యమన్ అంత కర్ణాటక సంగీతంలో కళ్యాణి రాగం దాన్ని తీసుకుందాం దానిలో చిన్న ఆలాప్ వాయించి పెడతాను ఆలాపన ఇక ఝాలా అంటే చూడంటే స్థానం తర్వాత గత్ అంటే పల్లవి పల్లవి అంటే ఒక తాళబద్ధంగా ఉంటుంది అది ఒకటి మీకు వాయించి పెడతాం
నమ్మకాలు. దీని ఫౌండర్ మసీద్ ఖాన్ అతను కలుపుకున్నాడు కాబట్టి దీన్ని మసీద్ ఖాని, తర్వాత అదే విధంగా రజాక్ ఖాని, రజాక్ ఖాన్ అతను కలుపుకున్నాడు కాబట్టి దాన్ని రజాక్ ఖాని అంటారు. దాని రచన కొంచెం ఫాస్ట్ టెంపోలో ఉంటుంది. ఉదాహరణకు చూడండి, రజాక్ ఖాని చివరిగా ఏం చేస్తారంటే రజాక్ ఖాన్లో ఒక ఫాస్ట్ టెంపో తీసుకుపోయి దీంట్లో ఎండింగ్ చేయడం. చివర ముక్త ఇచ్చి ఎండ్ చేయడం. మీరు కూడా పాడతారని విన్నాను, ఏదన్నా ఒక రాగం? యమున కళ్యాణి రాగం పాడతానండి. పాడండి. హరిదాసులు వెడలే, హరిదాసులు వెడలే ముచ్చటగని, హరిదాసులు వెడలే ముచ్చటగని, హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనంద వెడలే ముచ్చట గని ఆనందమాయ దయాళో హరిదాసులు వెడలే ముచ్చట గని ఆనందమాయ దయాళో హరిదాసులు వెడలే ముచ్చట గని ఆనంద బాగుందండి, చాలా బాగుంది. అదే యమన్ కళ్యాణ్లో ఒక చిన్న బిట్టు వాయిస్తాను ప్రేక్షకుల కోసం. తప్పకుండా. చాలా బాగుందండి. కర్ణాటక సంగీతంతో పోలిస్తే హిందుస్థానీ సంగీతంలో గమకాలు తక్కువ అంటారు, ఎందుకని? గమకాలు దశ విధాలమ్మ. అయితే హిందుస్థానీ సంగీతంలో అన్ని గమకాలు అడాప్ట్ చేయలేదు, కొన్ని. దానిలో భావ ప్రకటన ముఖ్యం, తర్వాత రాగభావం ముఖ్యం, గమకమే అంత కాదు. కాకపోతే అందుకే
దాని కోసమే ఆ నాలుగు మూడు గమకాలు తీసుకొని హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఎవరైనా కానీ ఆ గమకాలను వాడడం జరుగుతున్నది. అదే ప్రచారంలో ఉంది. ఇదే శుద్ధ సారంగ రాగాన్ని సితార్పై వినిపిస్తారా? తప్పకుండా. చాలా సంతోషమండి. మీ సంగీత అనుభవం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. నమస్కారం. నమస్కారం అమ్మా.